నమస్తే, నా పేరు సతీష్. సాక్షి స్ట్రైట్ టాక్ స్వాగతం. ఈరోజు స్ట్రైట్ టాక్లో మనతో పాటు మాట్లాడేందుకు ఆంధ్రప్రదేశ్ పరిశ్రమల శాఖ మంత్రి, ఐటీ శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి ఉన్నారు. ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే. సార్ నమస్తే. సార్, ఈ మధ్య ఐటీ పాలసీ తీసుకొచ్చారు. విలేజ్ లెవెల్కి ఐటీ తీసుకెళ్ళి ఒక కాన్సెప్ట్ ఏదో తీసుకొస్తున్నట్టున్నారు. ఏం సార్, అది ఎంతవరకు వర్కౌట్ అవుతుంది? ఆంధ్రప్రదేశ్లో ఐటీని డెవలప్ చేయడం సాధ్యమేనా? అంటే యాక్చువల్గా ఇప్పుడు ఐటీ అనేది గతంలో ఎలా ఉండేది అంటే, కాన్సెప్ట్ ప్రకారం అర్బన్ ఏరియాస్లో లేకపోతే పెద్ద పట్టణాల్లో, ఎందుకంటే గతంలో ఎందుకు అది ఎందుకు వచ్చిందని అంటే, హిస్టారికల్గా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం బెంగళూరు కానీ లేకపోతే మన గుర్గాం కానీ చూసుకున్నట్టుగైతే, అక్కడ ఫస్ట్ పరిశ్రమ వచ్చే ఇండస్ట్రీస్ ఏవేవి ఉన్నాయో వాళ్ళకి సబ్ కాంట్రాక్ట్స్ ఆర్ సాఫ్ట్వేర్, గతంలో 90లో కానీ అలా చేసేటప్పుడు వాళ్ళు సాఫ్ట్వేరు అవుట్సోర్సింగ్ ఇచ్చేవాళ్ళు. ఈ కంపెనీస్ ఎక్కడ ఇచ్చేవాళ్ళు? జనరల్గా బెంగళూరు కానీ గుర్గాంలో కానీ ఇచ్చేవాళ్ళు. బెంగళూరు గుర్గాంలో ఎందుకు వచ్చిందని అంటే, గతంలో మొదటి నుంచి కూడా అక్కడ వ్యవస్థలు అంటే ఈ బిహెచ్ఎల్ కానీ అలాగే మిగతా పిఎస్యు సెక్టర్ కంపెనీస్ కానీ ఈ ఐటీ సెక్టర్ సంబంధించిన కంపెనీస్ అక్కడ ఉన్నాయి కాబట్టి, గతంలో అక్కడి నుంచి వాళ్ళు ఫండ్ చేసిన వాళ్ళు బయటకు వచ్చి ప్రాక్టీస్ కంపెనీస్ పెట్టడం, ఈ కంపెనీస్ పెట్టిన తర్వాత వాళ్ళు జీఈ లాంటి వ్యవస్థకి అవుట్సోర్సింగ్ చేయటం, ఇది జరుగుతూ వచ్చింది. అంటే క్రమేణంగా జరుగుతూ వచ్చింది. కానీ టెక్నాలజీ అనేది రోజు రోజుకు మారుతూ వస్తుంది. గతంలో ఓన్లీ కేవలం పట్టణంలో పరిమితమైన ఐటీ అండ్ ఐటీ ఉద్యోగాలు ఈరోజు, గతంలో ఈ కోవిడ్ వచ్చిన తర్వాత ఇప్పుడు పల్లెల్లోకి దాకా వచ్చింది. ఇది ఎందువల్ల వచ్చిందంటే, ఈ కోవిడ్ వల్ల ఈ ఐటీ అనేది జనరల్గా ఏ వ్యక్తికైనా సరే, ఏ ఉద్యోగానికైనా సరే, ఒక కంప్యూటరు, ఇంటర్నెట్ కనెక్షను, హై స్పీడ్ బ్యాండ్విత్ ఉంటే చాలు, అతను ఎక్కడైనా వర్చువల్గా పనిచేసుకోవచ్చు. ఇది ఏమి ఆఫీస్లో గతంలో పనిచేయాల్సిన అవసరం లేదన్నమాట. సో ఈ కొత్త కాన్సెప్ట్ ద్వారా మనకి ఇది చాలా అడ్వాంటేజ్గా మారిందన్నమాట. ఒక విధంగా చెప్పాలంటే, ఈరోజు మన రాష్ట్రంలో ఈ మధ్యనే నేను ఎక్కడో ఒక న్యూస్ ఆర్టికల్ చదివాను హైదరాబాద్లో, కేటీఆర్ గారు వర్క్ ఫ్రమ్ హోమ్ కాన్సెప్ట్ని అతను వ్యతిరేకిస్తున్నాడని, అతను అది ఆపేయాలని చెప్పి తప్పనిసరిగా అక్కడ ఉండే హైదరాబాద్లో ఉండే వ్యవస్థలు ఏవేవి ఉన్నాయో వాళ్ళ ఉద్యోగస్తులందరూ కూడా తిరిగి రావాలని చెప్పి ఏదో వాళ్ళ కంపెనీ యజమానికి చెప్పడం కూడా జరిగింది. ఇది ఎందుకు చెప్పారనంటే, అక్కడ పనిచేసే వాళ్ళు దాదాపు 60% 70% అంతా మన ఆంధ్ర నుంచి వెళ్ళిన వాళ్ళు. ఈరోజు మనం ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ కాన్సెప్ట్ చెప్పిన తర్వాత అందరు ఇక్కడికి వచ్చి పనిచేస్తున్నారు. వాళ్ళకి వచ్చిన జీతాలు ఏవి ఉన్నాయో ఆ జీతాలు ఇక్కడ ఖర్చు పెడుతున్నారు. ఆ వచ్చిన జీతాలు ఏవేవి ఉన్నాయో ఇక్కడుండే మిగతా భూమి కావచ్చు, ఇన్వెస్ట్మెంట్లు చేసుకుంటున్నారు, అలాగే చుట్టుపక్కల ఈ ఒక ఎక్స్పెండిచర్ కానీ అలాగే సర్వీస్ సెక్టర్ కానీ ఈజ్ ఇంప్రూవింగ్. ఇలాంటి పరిస్థితుల్లో అక్కడ హైదరాబాద్లో తగ్గిపోతూ ఉందన్నమాట. సో అందుకని ముఖ్యమంత్రి గారు ఇది ముందుగానే గమనించి, ఆయన మొదట్లో వచ్చినప్పుడు కూడా ఏంటంటే, ఇంటర్నెట్ అనేది మనము ప్రతి ఒక్కరికి ఇవ్వాలి, రాష్ట్రంలో ప్రతి ఒక్కరికి మనం 6 కోట్ల మంది ఉంటే ప్రతి ఇంటికి కూడా మనం ఇంటర్నెట్ ఇవ్వాలని చెప్పి, ఈ ఏపీ ఫైబర్ నెట్ ద్వారా మనం ఈరోజు దాదాపు 80 లక్షల ఇళ్ళకి ఇవ్వాలనేది ఒక టార్గెట్ పెట్టుకుని ఉన్నాం. ఈ మధ్యనే మనం తర్వాత దాంతోపాటు డిజిటల్ లైబ్రరీస్ కూడా తీసుకొని వస్తున్నాం. అంటే ఒక ఇప్పుడు జనరల్గా ఈ కాన్సెప్ట్ అంతా కూడా రైతు భరోసా కావచ్చు, అలాగే మన సచివాలయాలు కావచ్చు, మిగతా మన ఆర్బీఐ, మిగతా మన హెల్త్ సెంటర్స్ కావచ్చు, ఈ హెల్త్ సెంటర్స్తో పాటు కూడా డిజిటల్ లైబ్రరీ తీసుకురావటం కూడా జరిగింది. ఇవన్నీ కూడా ఏంటంటే, రాబోయే రోజుల్లో ఈ ఒక వర్క్ కాన్సెప్ట్ మారుతుంది కాబట్టి దానికి కావాల్సిన బ్యాక్గ్రౌండ్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇవన్నీ మనం డెవలప్ చేస్తూ వస్తున్నాం. అందుకనే ఈరోజు మనం ఆ దేశంలో గతంలో ఇప్పుడు లేని అంత కనెక్టివిటీ మనం తీసుకొని వస్తున్నాం. మిగతా కంపెనీస్ కూడా ఈరోజు ఇది ఫాలోఅప్ చేయాలని అనుకుంటున్నారు. అందుకని ఇది రాబోయే రోజుల్లో తప్పనిసరిగా ఉద్యోగాలు పెద్ద ఎత్తున పెరిగే అవకాశం కూడా ఉన్నాయి. ఇన్వెస్ట్మెంట్స్ ఐటీ సెక్టర్లో ఎంతవరకు స్కోప్ ఉంది సార్ ఇప్పుడున్న పరిస్థితుల్లో ఈ కోవిడ్ నేపథ్యంలో? అంటే ఇప్పుడు నేను మీకు చెప్పాను కదా, ఇప్పుడు ఈ ఐటీ రంగంలో బేసిక్లీ వర్క్ ఫ్రమ్ హోమ్ అనేది అలికే కంపెనీస్ కూడా వాళ్ళకి కూడా ఇప్పుడు గతంలో ఏంది, పెద్ద పెద్ద బిల్డింగ్లు కట్టేవాళ్ళు లేకపోతే అక్కడ అందరూ వచ్చి పనిచేయాలనుకునే వాళ్ళు, కానీ ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ కాన్సెప్ట్ వచ్చి వర్చువల్ ఆఫీసెస్ అని వచ్చేసాయి. ఈ వర్చువల్ ఆఫీసెస్ వచ్చిన తర్వాత ఇప్పుడు ఎవరైనా, ఇప్పుడు నేను ఇక్కడ కూర్చొని కూడా కూర్చొని అమెరికా పనిచేయచ్చు. అందుకని ఇప్పుడు ఈ కనెక్టివిటీ వచ్చిన వల్ల ఇక్కడే ఉండాలి, ఆఫీస్లోనే ఉండాలి అనేది మాత్రం ఆ కండిషన్స్ లేవన్నమాట. సో అందుకని రాబోయే రోజుల్లో మనకి, మన పిల్లలకి ఇది భవిష్యత్తులో బాగుంటుంది. తర్వాత మీరు అన్నారు చూడండి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏం డెవలప్ చేస్తున్నామని. ఇప్పుడు మనకి ఇంటర్నెట్ కావాల్సిన ఏంది, క్లౌడ్ సెంటర్స్, ఆ డేటా సెంటర్స్, ఇవి పెద్ద ఎత్తున మనం ఇన్వెస్ట్మెంట్స్కి తీసుకుని రాబోతున్నాం. ఇప్పుడు ఉదాహరణకి అదాని డేటా సెంటర్ 14,000 కోట్లతో వాళ్ళు పెట్టబోతున్నారు.
అదానియే కాకుండా మేము అమెజాన్తో కానీ మిగతా మైక్రోసాఫ్ట్ వాళ్ళతో కూడా మాట్లాడి ఇక్కడ క్లౌడ్ కంప్యూటింగ్ సెంటర్ కూడా తీసుకురావాలని చెప్పి మేము నెగోషియేట్ మాట్లాడుకుంటున్నాం అన్నమాట. సో అందుకని రాబోయే రోజుల్లో ఎక్కువ సర్వీస్ సెక్టర్లో ఈ క్లౌడ్ డేటా సెంటర్స్ కూడా ఎక్కువ వచ్చే అవకాశం ఉంది. నెక్స్ట్ దాని తర్వాత ఏది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ల్యాబ్స్ కానీ లేకపోతే ద నెక్స్ట్ లెర్నింగ్స్ కానీ ఇవన్నీ కూడా విశాఖపట్నంలో తీసుకురావాలనుకుంటున్నాను. సో దాని ద్వారా మనం ఏంటంటే ఒక సైడు రీసెర్చ్ హైటెక్ టెక్నాలజీస్ దాంట్లో రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ తీసుకురావాలనుకుంటున్నాం. అట్ ద సేమ్ టైం ఉద్యోగాలు కూడా వర్క్ ఫ్రమ్ హోమ్ కాన్సెప్ట్ ద్వారా ఒక ఎంప్లాయీకి కావలసిన ఏమేమి వసతులు ఉన్నాయో అవన్నీ కూడా కలిగిస్తున్నాం అన్నమాట. సరే, ఐటీ సెక్టర్లో ఈ 2 సంవత్సరాలు అసలు కనీస ఇన్వెస్ట్మెంట్స్ తేవడంలో ఫెయిల్ అయింది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం. ఐటీ సలహాదారులు పెట్టుకున్నారు కానీ ఇన్వెస్ట్మెంట్స్ అయితే తేలేకపోతున్నారు, మేము తెచ్చినవి కూడా కొనసాగించలేని పరిస్థితి ఉందని చెప్పి లోకేష్ మాజీ ఐటీ మంత్రి అండి. అంటే లోకేష్ గారికి బహుశా ఆయన మంత్రిగా ఉన్నప్పుడు ఎంత అసలు యాక్చువల్గా ఈ సబ్జెక్ట్ మీద ఎంత అవగాహన ఉందో నాకు తెలియదు. కానీ నాకు తెలిసిన వరకు అయితే మాత్రం అతను ఎవరో రాసిన స్క్రిప్ట్ చదివాడే కానీ ఆయన డీటెయిల్గా ఈ రాష్ట్రంలో నిజంగానే మొదటిసారిగా ఆయన ఈ ఐటీ మంత్రి అయిన తర్వాత చేయాల్సింది ఏంటంటే ఈ షుడ్ హ్యావ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ కంప్యూటరైజేషన్, ఈ షుడ్ హ్యావ్ డన్ మొత్తం గవర్నమెంట్ డిపార్ట్మెంట్కి కనెక్టివిటీ తీసుకొని వచ్చి గవర్నమెంట్ దాన్ని కన్వర్జెన్స్ తీసుకొని ముందర మన ప్రభుత్వం ఆ గవర్నమెంట్ని మనం కానీ ఐటీ కానీ తీసుకురాగలిగితే ఈరోజు మనకి పరిస్థితి వచ్చేది కాదు. వాళ్ళు కానీ ఆ పేరుతో వాళ్ళు ఆర్టీజీఎస్ అని చెప్పి తర్వాత మిగతా వేరే తీసుకొని రావడం జరిగింది. కానీ ప్రతి దాంట్లో మీరు చూసుకుంటే కూడా స్కామ్లు కమిషన్లు. అందుకని ఈరోజు మేము ఏపీ ఫైబర్ నెట్లో కూడా మేము కేసు వేయటం జరిగింది. అలాగే ఇదే కాకుండా మీరు మిగతా మన సింగపూర్ సిటీ అది ఏదో తీసుకొని వచ్చారు విజయవాడకి, దాంట్లో మేము సిఐడి పెట్టాల్సి వచ్చింది. అంటే ఇవన్నీ కూడా ఏంటంటే వాళ్ళకి ప్రజలు బాగుపడాలి అనే కాన్సెప్ట్ కన్నా మేము బాగుపడాలి మాకెంత వస్తుంది అనే కాన్సెప్ట్లో వచ్చారు కాబట్టి అందుకని ఏం జరగలేకపోయింది. తర్వాత ఇంకోటి మేము జనరల్గా కూడా చెప్పేది ఏంటంటే ఐటీ రంగంలో ఎస్పెషలీ మనం చూడాల్సింది ఏంటంటే ఒక ప్రభుత్వంగా మన గవర్నెన్స్ పెంచుకోవాలి. మన గవర్నెన్స్ పెంచుకోవాలన్నప్పుడు మనం ఏం చేయాలి, మనం ఐటీ అనేది కూడా అన్నీ కూడా ఒక ప్లాట్ఫామ్ మీద తీసుకురావాలి. ప్రొక్యూర్మెంట్ ఏది మనం బయట నుంచి ఏమేమి గవర్నమెంట్ పర్చేస్ చేస్తుందో, లేకపోతే ఇట్ కుడ్ బి సింపుల్ ఒక లెటర్ సే ఒక కంప్యూటర్ కావచ్చు, లేకపోతే సిమెంట్ కావచ్చు, ఆర్ లెటర్ సే పబ్లిక్ సర్వీసెస్ ఈ సివిల్ సర్వీసెస్ ద్వారా ఈ వుడ్లు కావచ్చు, ఇవన్నీ కూడా ఇవన్నీ కంప్యూటర్ ఆన్లైన్లో చేస్తుంటే ఈరోజు మనకి పరిస్థితి వచ్చింది కదా. అందుకనే ముఖ్యమంత్రి గారు దీని అన్నీ కూడా కన్వర్జెన్స్, అందుకే మేము జియో కూడా తీసుకురావడం జరిగింది ఐటీ కన్వర్జెన్స్ బిల్ అని చెప్పి. సో ఇవి ఫస్ట్ బ్యాక్గ్రౌండ్ మేము చేసుకుంటూ వచ్చాం. సరే, దురదృష్టం పాటు మనకి ఏంటంటే ఈ కోవిడ్ అనేది వచ్చింది. కానీ అలా అని చెప్పి మనకి యాక్చువల్గా డిసడ్వాంటేజ్లో రాలేదు. మన పిల్లలందరూ కూడా గతంలో బెంగళూరులో కానీ లేకపోతే హైదరాబాద్లో పూనాలో చెన్నైలో చేసిన వాళ్ళందరూ కూడా ఇక్కడికి వచ్చి పనిచేయడం మొదలుపెట్టారు. వాళ్ళు వచ్చి చేసిన తర్వాతనే మనకి ఐడియా వచ్చిందన్నమాట. సో ఈరోజు ఉదాహరణకి మళ్ళీ వెళ్ళి వెళ్ళేదానికి మన అక్కడికి తిరిగి వెళ్ళేదానికి ఎవరు అంతగా సుముఖంగా లేరు. ఎందుకంటే వీఆర్ గివింగ్ ఇన్సెంటివ్స్, మీరు ఇక్కడ పనిచేసేదానికి మేము ఇక్కడ 20,000 రూపాయలు మేము ఇస్తున్నాం, ప్లస్ కంప్యూటర్ కావాల్సిన మీకు ఏమేమి హార్డ్వేర్ కావాలో మేము సపోర్ట్ చేస్తాం కూడా చెప్పడం జరిగింది. సో దాని ద్వారా మనకి ఇక్కడ కంఫర్టబుల్గా ఉన్నారు, వాళ్ళ ఇంట్లోనే ఉన్నారు, వాళ్ళ కుటుంబం మధ్యలో ఉన్నారు. అదే ఇప్పుడు హైదరాబాద్లో వెళ్ళాలంటే మీరు అందరికీ తెలుసు రేట్లు ఏ విధంగా పెరిగాయో. ఒక మిడిల్ క్లాస్ ఇన్కమ్ కాదు లోవర్ మిడిల్ క్లాస్ ఇన్కమ్ ఉండాలని అంటే ఈ మధ్యనే ఆ రేట్లు మీరు చూస్తే అది ఎవరికో టాటా బిర్లా లాంటి వాళ్ళు ఉండేదానికే కానీ స్మాల్ తరగతి కుటుంబాలు ఉండాలంటే కష్టంగా ఉంది. సరే, ఇప్పుడు ఫైబర్ నెట్లో అవినీతి అసలు జరగనే లేదు. అసలు 700 కోట్లు ఖర్చు పెడితే 2,000 కోట్లు అవినీతి అనేది ఎక్కడ జరుగుద్ది? కేవలం లొకేషన్ టార్గెట్ చేయడం కోసమే, బురద జడలం కోసమే సిఐడి ఎంక్వైరీ అంటుంది అని అంటున్నారు. మీరు ఒక మాట నేను గతంలో కూడా నేను అసెంబ్లీలో ఒకసారి చెప్పడం కూడా జరిగింది. ఈ జీపాన్ టెక్నాలజీ అనే వాళ్ళు ఏ విధంగా అంటే టెక్నాలజీ పేరుతో ఏ విధంగా ప్రజలు డబ్బు దోసుకున్నారు అనేది నేను వివరంగా ఆ రోజు చెప్పడం జరిగింది. వాళ్ళు ఈ 3 ప్లే అంటే ఇంటర్నెట్, ఇంటరాక్టివ్ టెలివిజన్, టెలిఫోన్ సర్వీసెస్ మేము 3 తీసుకొని వస్తున్నాం. ఈ రేటు సెట్టాప్ బాక్స్ రేటు 4,400 రూపాయలు ఆ రోజు చెప్పడం జరిగింది. కానీ విడివిడిగా తీసుకుంటే ఆ 2 బాక్సెస్ విడివిడిగా తీసుకుని ఉంటే నాకు తెలిసి 3,400 రూపాయలు ఎంతో ఉండింది. సరే, వాళ్ళేమంటారు కన్వర్జెన్స్ చేస్తాం కాబట్టి ఇంకొంచెం మాకు ఎక్స్ట్రా పడుతుంది. కానీ కన్వర్జెన్స్ చేసినప్పుడు జనరల్గా టెక్నాలజీ తగ్గుతుంది అన్నమాట. అండ్ మేము ఇది ఈ రేట్స్ కూడా మేము ఎక్కడ కనుక్కున్నాము, ఇంటర్నెట్లో
జనరల్గా ఒక డివైస్ కొనేదానికి ఈ 3400 రూపాయలు వాడు కోట్ చేస్తున్నారు. కానీ అదే మనం 80 లక్షల సెట్ టాప్ బాక్సులు కొనాలంటే నాకు తెలిసి మాకు వచ్చిన ఫస్ట్ ఆర్డరు 2500లో మేము మొత్తం కంప్లీట్ చేస్తాము అని చెప్తుండీ. అంటే దాదాపు 2000 రూపాయలు అంటే 1900 రూపీస్ అధికంగా అంటే ఎక్సెస్ కాస్ట్ హ్యాస్ బీన్ ఇన్కర్డ్ బై దిస్ గవర్నమెంట్. ఈ 1900 రూపీస్ ఎవరు ఖర్చు పెట్టారు, ఎవరి దగ్గర వెళ్ళింది అది నేను లోకేష్ గారిని కనుక్కోమంటున్నాను. బహుశా ఆయన తీసుకున్నారా లేదా నేను అంటాం లేదు, కానీ ఆయన చుట్టుపక్కల ఎవరైనా తీసుకున్నారేమో కనుక్కోమని చెప్తున్నాను నేను. ఈ 1900 రూపీస్ అనేది ఖచ్చితంగా క్లియర్ కట్గా నేను ఆ రోజు అసెంబ్లీలో కూడా చెప్పడం జరిగింది. ఇంత ఎక్సెస్గా పెట్టి మీరు ఎందుకు కొన్నారు ఈరోజు అదేంది? అండ్ టెక్నాలజీ రోజు రోజుకి రేట్లు తగ్గుతూ వస్తున్నాయి. ఇప్పుడు ఫర్ ఉదాహరణకి ఈరోజు మనం సోలార్ గతంలో 4.80 రూపాయలు ఉండేది, మన ముఖ్యమంత్రి గారు వచ్చిన తర్వాత 2.80 రూపీస్కి తీసుకొని వచ్చారు. సో కాస్ట్ కట్టింగ్లో ఈరోజు నిజంగా అండ్ అఫ్కోర్స్ వాళ్ళకి నేను గతంలో కూడా అన్నాను, వాళ్ళంతా ఏంటంటే కమిషన్లు తర్వాత ఏ విధంగా పర్సంటేజ్లు తీసుకోవాలనే ఐడియాతోనే ఏమైనా పెట్టారు, కానీ ప్రజలు బాగుండాలనేది మాత్రం కాదు. స్కిల్ డెవలప్మెంట్లో కూడా సిఐడి ఎంక్వైరీ సార్, అక్కడ దోపిడీ ఏ మోడల్లో జరిగింది సార్? అంటే వాళ్ళు ఏం చేశారంటే మాకు వచ్చిన అంటే జస్ట్ జనరల్గా చూసింది ఏంటంటే ఈ డొసాల్ సిమెంట్స్ అని చెప్పి సిస్టమ్స్లో తీసుకురా వాళ్ళు పెట్టాలని చెప్పడం జరిగింది. ఈ డొసాల్ సిమెంట్ సిస్టమ్లో అంటే సిమెంట్స్ అనే సిస్టమ్ వ్యవస్థ దానికి ఏం చేశారంటే ఆ రోజు కూడా మేము అసెంబ్లీ కూడా చెప్పడం ఏంటంటే మనం 10% ఇన్వెస్ట్మెంట్ చేస్తే వాళ్ళు మిగతా 90% ఇన్వెస్ట్మెంట్ చేస్తాము అని చెప్పడం జరిగింది. సో మనం దాదాపు 393 క్రోర్స్ మనం ఆ రోజు ఖర్చు పెట్టినట్టుగా ఉన్నాం. అంటే మిగతా 3900 రూపాయలు వాళ్ళు వచ్చి 1000 కోట్లు వాళ్ళు పెట్టాలన్నమాట. కానీ మేము తీరా మేము ఆడిట్లో చూస్తే తమాషా ఏంటంటే ఇప్పుడు జనరల్గా ఓకే సిమెంట్స్ అనే కంపెనీ మేము వేరే వాళ్ళకి ఇచ్చాము అని చెప్పడం జరిగింది. ఈ కంపెనీస్ అన్నీ కూడా షెల్ కంపెనీస్ అని చెప్పి మేము కాదు సెంట్రల్ విజిలెన్స్ వాళ్ళు 2018లో పూనాలో ఎస్టాబ్లిష్ చేశారు. ఈ కంపెనీస్ ఏవి ఉన్నాయో ఈ అంటే యాక్చువల్గా ఈ వ్యక్తి ఆ కంపెనీ ఏది ఉందో ఇట్స్ అ షెల్ కంపెనీ, ఈ షెల్ కంపెనీస్ ద్వారా డబ్బు బయటికి వెళ్ళిపోతుంది వేరే దేశాలకు పోతుంది అని చెప్పి విజిలెన్స్ నాట్ ఐ థింక్ నాకు తెలిసి నాట్ విజిలెన్స్ ఇట్ ఈస్ ఇంటర్నల్ రెవెన్యూ అంటే మన రెవెన్యూ ఇంటెలిజెన్స్ వాళ్ళు పూనాలో రేట్ చేయడం జరిగింది 2018లో. ఆర్టికల్ కూడా ఉంది మన దగ్గర. సో ఇలాంటి పరిస్థితుల్లో మనకి రావాల్సిన అంటే వాళ్ళు 3900 కోట్లు పెట్టాల్సిన పెట్టుబడులు పెట్టి మనకి ట్రైనింగ్ ఉపాధి అంటే ఈ ఒక స్కిల్ డెవలప్మెంట్ చేయాల్సింది పోయి ఎక్విప్మెంట్ ఏదో చూపించి అది యాక్చువల్గా మాకు తెలిసి మేము పెట్టిన డబ్బుతోనే ఆ ఎక్విప్మెంట్ కొని పెట్టినట్టుగా ఉందని మాకు అనిపిస్తుంది. వాళ్ళు పెట్టాల్సిన ఎక్విప్మెంట్ వాళ్ళు ఏమంటున్నారు, మేము సాఫ్ట్వేర్ ఇచ్చామంటున్నారు. అంటే సాఫ్ట్వేర్కి 3900 కోట్ల, హార్డ్వేర్కి 390 కోట్ల అంటే ఎంత అంటే మీరు చూడండి ఎంత అసలు ఎవరైనా వినేదానికి ఎలా ఉందని అంటే అంటే సాఫ్ట్వేర్ అనేది జనరల్గా నాకు తెలిసి ఈ రోజుల్లో ఈ మధ్య మేము మైక్రోసాఫ్ట్తో మేము ఒక ఒప్పందం కలిసి పెట్టుకున్నాం. ఏంది స్కిల్ డెవలప్మెంట్, ఇదే స్కిల్ డెవలప్మెంట్ వీ బ్రాట్ ఇట్ డౌన్ 90% డిస్కౌంట్తో తీసుకొని వచ్చాం. 290 కోట్లు ఉండే సాఫ్ట్వేర్ని 29 కోట్లకి మేము ఈరోజు అగ్రిమెంట్ రాసుకోవటం జరిగింది. అంటే ఇట్ ఆల్ డిపెండ్స్, నేను చెప్పాను కదా మనకి ముఖ్యమంత్రి గారు హీఈస్ వెరీ క్లియర్ ప్రభుత్వం మన డెవలప్మెంట్ తీసుకురావాలి, పిల్లలకి కింద స్థాయి నుంచి మన అభివృద్ధి తీసుకురావాలి. నిన్న ఉదాహరణకి ఈరోజు మన నేను జరిగిన క్యాబినెట్ మీటింగ్లో నిజంగానే ఆయన స్కూల్స్ గురించి చెప్పారు. నిజంగా అంటే నేను నాకు తెలిసిన వరకు నేను పర్సనల్గా చెప్తున్నాను, ఒక క్లాసులో కేవలం ఆ ఫస్ట్ 5% జనరల్గా బై డిఫాల్టో లేకపోతే కొంచెం తెలివైన వాళ్ళు ఉండొచ్చు, కానీ మన సిస్టమ్ ఎలా ఉందనంటే ఆ 5% వాళ్ళకే దృష్టి పెట్టి ఎందుకంటే వాళ్ళు బాగున్నారు కాబట్టి బాగా చదువుకున్నారు కాబట్టి అంత టీచర్లు కానీ ఏదైనా సరే ఆ యజమాని కానీ వాళ్ళకే పెడుతుంటారు అన్నమాట సెలక్షన్ క్రైటీరియాలు. మిగతా 95 మంది వీళ్ళు డల్ స్టూడెంట్స్, వీళ్ళకి ఏం చెప్పినా పనికి రాదని చెప్పి పక్కన పెట్టేస్తారు. కానీ పాస్ అయితే చేస్తారు కానీ నేర్పించడంలో మాత్రం 5%కే నేర్పిస్తారు. మిగతా 95% ఏమవుతుంది, వాళ్ళు బయటికి రావటం దే ఆర్ నాట్ అవేర్ ఆఫ్ ద టెక్ ఇంగ్లీష్ కూడా బేసిక్ ఇంగ్లీష్ మాట్లాడేదాన్ని కూడా కష్టంగా ఉంటుంది. సో ఇవన్నీ కరెక్షన్స్ మనకి కింద స్థాయి నుంచి తీసుకొని వస్తున్నారు మన ముఖ్యమంత్రి గారు. అందుకని మేము ఏమనేది ఏంటంటే మా ముఖ్యమంత్రి గారు హీఈస్ లుకింగ్ అట్ ఇన్స్టిట్యూషనల్ స్ట్రెంగ్త్నింగ్, ఫండమెంటల్స్ మార్చుతున్నారు ఈ రాష్ట్రానికి రాబోయే రోజుల్లో. వరల్డ్ యూ వాంట్ క్రియేట్ వరల్డ్ వర్క్ ఫోర్స్, అలాంటి వర్క్ ఫోర్స్ తయారు చేసుకోవాలని ఇప్పటి నుంచి మనం సీడ్స్ వేయాలనే ఒక ఐడియాతో వచ్చారన్నమాట. సార్ అచ్చెన్నాయుడు మీద అక్రమ కేసులు పెట్టారు, దేవినేని ఉమా మీద అక్రమ కేసులు పెట్టారు, అలాగే లోకేష్ మీద కూడా అక్రమ కేసు పెట్టడానికే సిఐడి ఎంక్వైరీ అని అంటున్నారని చెప్పేసి అంటే నేను మీకు చెప్పాను కదా ఈరోజు
వాస్తవాలు ఉన్నాయి మీ ముందర పెట్టున్నాము ఈరోజు మేము ఒకటే అడిగేది రెండు కేసుల్లో రెండు సబ్జెక్ట్ చెప్తాం ఇది కాకుండా సీసీ కెమెరాలు కూడా ఉన్నాయి ఇవి కాకుండా మీకు అంటే ఆర్టీజీఎస్ఎస్ ఉన్నాయి అంటే మేము చెప్పాలంటే ఎతకాలంటే మేము ఎతకాల్సిన అవసరం లేదు ఊరికనే ఒక్కొక్క ఫైల్ ఓపెన్ చేస్తే దాంట్లో ఏ విధంగా జరిగింది అసలు అధికారులు ఆఫీసర్స్ అగెనెస్ట్గా రాసినప్పటికీ కూడా ఫైల్స్ క్లియర్ అయిన సందర్భాలు కూడా ఉన్నాయి సో మేము ఇక్కడ ఒక వ్యక్తిగతంగా ఎవరి మీద వెళ్ళటం లేదు మేము ఒక ప్రాసెస్ స్టార్ట్ చేసాం మా ముఖ్యమంత్రి గారు కరప్షన్ను ఈ వ్యవస్థలో తీసేయాలని చెప్పి ఆయన ఆ రోజు ముఖ్యమంత్రి అయిన తర్వాత మొదలుపెట్టారు సో ఇక్కడ లోకేష చంద్రబాబు నాయుడు అచ్చెన్నాయుడు లేకపోతే దేవినేని అది అంటే మాకు వీరు వ్యక్తిగతంగా ఎవరి మీద వెళ్ళటం లేదు వీఆర్ గోయింగ్ కరెక్టింగ్ సిస్టమ్ని కరెక్ట్ చేస్తాం సరే ఈ వేధింపుల వల్ల ఈ విచారణల వల్ల వీటి వల్ల రాష్ట్రానికి పెట్టుబడులు రాకుండా పోతున్నాయి మీరు కక్ష సాధింపు చర్యల వల్ల ఈ రాష్ట్రం నుండి పెట్టుబడిదారులు వెళ్ళిపోతున్నారని చెప్పేసి టీడీపీ ఆరోపిస్తుంది అదే ఇదే టీడీపీ వాళ్ళని నేను ఇంకో ప్రశ్న అడగాలనుకుంటున్నాను ఈరోజు రాష్ట్రంలో ప్రజలకి చట్టం అనేది ఒక నమ్మకం కలిగినప్పుడు పెట్టుబడులు పెరుగుతాయా లేకపోతే తగ్గుతాయా ఈరోజు ప్రజలు స్వేచ్ఛంగా నేను వచ్చి ఇక్కడ అన్యాయం జరగకుండా ఎవరన్నా కమిషన్లు అడగకుండా నన్ను పెట్టుకునేదానికి ఈరోజు అధిక మన అధికారం కానీ ప్రభుత్వం ఉందని చెప్పిన రోజున ముందరకొచ్చి పెట్టేదానికి ఏ ఎవరైనా వస్తారా లేకపోతే వెనకపోతారా ఈరోజు మేము ఆ కల్తీ అంతా పక్కన తీసి పక్కన పెడుతున్నాం మేమేం చెప్తున్నాము ఈ సిస్టంలో అంటే మేము వ్యక్తిగతంగా పోవటం లేదు ఈ సిస్టమ్ దెబ్బతిని ఉంది ఈ సిస్టమ్ని మేము కరెక్ట్ చేయాలి ఈ సిస్టమ్ని కరెక్ట్ చేయాలంటే ఈ పద్ధతిలో మేము వెళ్ళాలని అనుకున్నాము సో ఇలాంటప్పుడు గవర్నెన్స్ మేము మార్చేటప్పుడు ఏ వ్యవస్థ అయినా సరే నాకు తెలిసి ఇంకా ఇంటర్నేషనల్ కంపెనీస్ నాకు తెలిసి దే విల్ బి వెరీ వెల్కమింగ్ దే విల్ బి ఇంకా ఉత్సాహంగా ముందరకు వచ్చి ఇన్వెస్ట్మెంట్ చేసేదానికి కోరుకుంటారు ఎందుకంటే ఎక్కడ ఏ రాష్ట్రంలో గవర్నెన్స్ బాగుంటుందో అక్కడ పెట్టుబడులు వచ్చేదానికి చాలా ఎత్తున వస్తాయి ఈరోజు అదే జరగబోతుంది ఈరోజు దే ఆర్ వెరీ క్లియర్ ఇక్కడ మేము ఊరికనే వచ్చి పొల్యూషన్ చేసే కంపెనీసో లేకపోతే పైరువీల్ చేసే కంపెనీసో లేకపోతే ఫ్లై బై నైట్ ఆపరేటర్ కంపెనీస్లో మాత్రం మేము ప్రోత్సహించడం లేదు అలాంటి కంపెనీస్ మేము తీసేసి జెన్యున్గా జెన్యున్ ఇన్వెస్టర్ ఎవరు వస్తారో వాళ్ళకి మేము స్వాగతం వెలిగిస్తున్నాం రెడ్ కార్పెట్ ఇచ్చి వాట్ ఎవర్ సపోర్ట్ యు వాంట్ అండర్ వైఎస్ఆర్ వన్ పాలసీలో తొందరగానే మేము ముఖ్యమంత్రి గారు కూడా దానికి బాగా స్టడీ చేస్తున్నారు దాని ద్వారా మేము ప్రతి ఇండస్ట్రియలిస్ట్కి కానీ ప్రతి ఆంటర్ప్రినర్ కానీ సపోర్ట్ చేయాలనుకుంటున్నాం 2 సంవత్సరాల్లో మీ ప్రభుత్వం ఉద్యోగాలు కల్పించడంలో ఫెయిల్ అయింది పెట్టుబడులు తేవడంలో ఫెయిల్ అయింది 17,00,000 కోట్ల పెట్టుబడులు ఈ రాష్ట్రం నుండి వెళ్ళిపోయాయని చెప్పి లోకేష్ టీడీపీ మంత్రులు అంటారు అంటే ఇది ఎన్నో సందర్భాల్లో నేను చెప్తూ వచ్చాను ఒక ఎంఓయూఏ ఈజ్ నాట్ పెట్టుబడి ఆర్ ఇస్ నాట్ ఇన్వెస్ట్మెంట్ ఈరోజు మేము మా ముఖ్యమంత్రి గారు మొదటిసారి నుంచి కూడా వాయి ఒకటే చెప్పింది మంది ఎంఓయూ ప్రభుత్వం కాదు మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రాజెక్ట్ని స్టడీ చేయండి ఈరోజు మాకు ఏమైనా ఎంక్వైరీ వస్తే ఎంక్వైరీ వచ్చిన వెంటనే వాళ్ళకి మేము స్వాగతించడం లేదు వాళ్ళు వేర్ డూయింగ్ అ బ్యాక్గ్రౌండ్ స్టడీ చేస్తున్నారు వాళ్ళ ఇన్వెస్టర్స్ ఎలాంటి వాళ్ళు ఏ విధంగా పెట్టాలనుకుంటున్నారు పెట్టేదానికి డబ్బులు ఉన్నాయా లేవా కాకపోతే ఊరికనే ల్యాండ్ కోసం వచ్చారా ల్యాండ్ మాఫియా లాగా తీసుకునేదానికి వచ్చారా ఇవన్నీ ఇంటర్నల్ చెక్ లిస్ట్ మేము చేసుకుంటూ వస్తున్నాం నిజంగానే జెన్యున్ పెట్టుబడిగా అది కానీ ఇఫ్ యూ గెట్ దట్ ఐడియా అండ్ వీ గెట్ దట్ సర్టిఫికేషన్ అండ్ వీఆర్ కన్విన్స్డ్ అండ్ మేము కన్విన్స్ అయ్యామనుకోండి ఈజ్ కంప్లీట్లీ హీఈస్ అ జెన్యున్ ఇన్వెస్టర్ అని Within 24 days, we are giving him all the permissions, including land, pollution, అన్ని 24 రోజుల్లో మేము ఇచ్చేస్తున్నాం ఇవన్నీ కూడా ఎందుకు జరుగుతుందనంటే ముఖ్యమంత్రి గారు మొదటి రోజు నుంచి కూడా ఆయన చెప్పింది ఏంటంటే ఈరోజు మన రాష్ట్రం అభివృద్ధి జరగాలంటే ఇండస్ట్రియలైజేషన్ జరగాలి ఇండస్ట్రియలైజేషన్ అంటే మాత్రం అంటే అట్టని చెప్పి ప్రపంచంలో ఉండే పొల్యూషన్ ఇండస్ట్రీస్ అంతా తీసుకొని వచ్చి ఇక్కడ పెడితే రాబోయే రోజు మన పిల్లల భవిష్యత్తు కానీ మన వాళ్ళ హెల్త్ కానీ దెబ్బతింటారు ఈరోజు కొత్త కొత్త ఇండస్ట్రీస్ వస్తున్నాయి ద న్యూ ఫ్రంటియర్ ఇండస్ట్రీస్ వస్తున్నాయి అంటే ఉదాహరణకి నేను చెప్తున్నాను అంటే నాట్ దట్ నేను ఏదో ఒక టుడే గతంలో ఫస్ట్ టైంలో జపాన్లో దే ఇన్వెస్టెడ్ హెవీలీ ఆన్ షిప్ బిల్డింగ్ ఐరన్ స్టీల్ తర్వాత అల్యూమినియం స్మెల్టర్స్ అండ్ మిగతా అవన్నీ హైలీ పొల్యూటెడ్ కంపెనీ ఒక స్టేజ్కి వచ్చిన తర్వాత ఇవన్నీ కూడా వాళ్ళు ఏం చేశారు వేరే దేశాలకు పంపించేశారు నిపాన్ స్టీల్ కానీ లేకపోతే మిత్సుబిషి కెమికల్స్ అనేది పెట్రో కెమికల్స్ ఇవన్నీ కూడా జపాన్ నుంచి బయటికి తరలించారు ఎందుకు అక్కడ పొల్యూషన్ పెరుగుతుంది కాబట్టి వేరే రాష్ట్రాల్లో ఉద్యోగాలు అవసరం ఉంది కాబట్టి ఆ పరిస్థితుల్లో వాళ్ళు ఒప్పుకున్నారు వీళ్ళు షిఫ్ట్ అయ్యారు ఇప్పుడు థర్డ్ ఫేజ్ జరుగుతుంది అక్కడ ఇప్పుడు వాళ్ళు ఏమంటున్నారు సర్వీస్ సెక్టర్లోనే ఉంటాం మేము అండ్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్లో ఉంటామంటున్నారు ముఖ్యమంత్రి గారు మనం ఏమంటున్నారు మా ముఖ్యమంత్రి గారు లెట్ అస్ గెట్ దట్ సన్ రైజ్ ఇండస్ట్రీస్ హియర్
సన్రైజ్ ఇండస్ట్రీ తీసుకుని వచ్చిన వల్ల యావరేజ్ ఇన్కమ్ పెరుగుతుంది, మన పిల్లలు నాలెడ్జ్ పెరుగుతుంది, తర్వాత వి విల్ బీ లైక్ కాలిఫోర్నియా. కాలిఫోర్నియా అనే ఒక స్టేట్ అంటే ఇన్ యుఎస్లో దట్ స్టేట్ ఇన్వెస్ట్ ఓన్లీ ఇన్ న్యూ టెక్నాలజీస్, ఇట్ ఈస్ నోన్ ఫర్ ఐటీ అండ్ న్యూ టెక్నాలజీస్. ఆ విధంగా మనం మార్చుకుంటాం. వై షుడ్ వీ బికమ్ సమ్ చైనా ఆర్ సంబడి వేర్ అంత పొల్యూషన్ ఇవన్నీ తీసుకురావటం ఎందుకు? లెట్స్ గెట్ న్యూ టెక్నాలజీస్ అండ్ న్యూ కంపెనీస్ అనే ఒక ఐడియాతో ముఖ్యమంత్రి గారు ముందుకు వెళ్తున్నారు. అందుకనే వీఆర్ గివింగ్ మోర్ అడ్వాంటేజెస్, వీఆర్ గివింగ్ మోర్ ప్రిఫరెన్స్ టు న్యూ సన్ రైజ్ కంపెనీస్ దాన్ టు పొల్యూటింగ్ కంపెనీస్ అనమాట. సార్, మేము తెచ్చిన పరిశ్రమలే మీరు తెచ్చినట్టు చెప్పుకుంటున్నారు. అసలు ఈ ప్రభుత్వంలో వచ్చాక ఎన్ని వేల కోట్ల పెట్టుబడులు వచ్చాయో, ఎన్ని పరిశ్రమలు వచ్చాయో కూడా లెక్కలు చెప్పలేకపోతున్నారు మంత్రి గౌతమ్ రెడ్డి అని చెప్పేసి. అంటే నేను ఐ థింక్ ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్ ఏప్రిల్లో ఏపీఐఎస్సీలో విత్ ప్రెజెంటేషన్ చేయటం జరిగింది. మేమేం చెప్పాము, దీస్ ఆర్ మా ఇన్వెస్ట్మెంట్స్, మా టైంలో మా ముఖ్యమంత్రి గారు టైంలో ఇది రావటం జరిగింది. చాలా గమ్మత్తు ఏంటంటే 2 సంవత్సరాల్లో దాదాపు 40,000 కోట్లు ఇన్వెస్ట్మెంట్స్ గ్రౌండ్ చేశాం మేము. వి హావ్ గ్రౌండెడ్ అండ్ టుడే నేను చెప్పను కానీ దేర్ ఈజ్ అ వెరీ బిగ్ ఇన్వెస్ట్మెంట్ ఎవరని, దే ఆర్ రెడీ టు ఇన్వెస్ట్ ఆల్మోస్ట్ 7,000 crores ఇన్ వన్ సింగ్ ఫస్ట్ ఫేజ్లోని. ద టోటల్ ఓవరాల్ ప్రాజెక్ట్ కాస్ట్ వచ్చి 20,000 కోట్లు, ఫేజ్ వన్లోనే 27,000 కోట్లు అయినా కూడా ముఖ్యమంత్రి గారు హీ ఆసర్స్ టు డూ ఆల్ ద చెక్ లిస్ట్. ఈరోజు నిజంగానే వేరే రాష్ట్రం అయితే పెరుగుతుంటే తీసుకొని మాకు కావాలని అంటే, బట్ వీ హావ్ కెప్ట్ ఎ చెక్ లిస్ట్, ఏ విధంగా పొల్యూషన్ ఏ విధంగా ఉంటుంది, లాంగ్ టర్మ్ ఎఫెక్ట్స్ ఏ విధంగా ఉంటుంది, వీళ్ళు ఇన్వెస్టర్స్ చేస్తారా లేదా, లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్సా, ఇవన్నీ చెక్ లిస్ట్ చేసిన తర్వాతనే దెన్ వీల్ వీఆర్ గివింగ్ ద పర్మిషన్. సో అందుకని వీఆర్ సేఫ్ గార్డింగ్ ద స్టేట్. సో ఈరోజు నేను కానీ చెప్తున్నాను ఏంటంటే, అది కానీ సక్సెస్ అయితే ఖచ్చితంగా రాబోయే రోజుల్లో మీరు చూడండి మనకి ఈ సన్ రైజ్ ఇండస్ట్రీస్లో వీల్ బి ద ఫస్ట్ స్టేట్ టు అట్రాక్ట్ దట్ ఇన్వెస్ట్మెంట్ ఇన్ ఇండియా. సార్, 75% లోకల్ యూత్కి జాబ్స్ ఇస్తామన్నారు, ఎంతవరకు వర్కౌట్ అయింది? అది కూడా ఫెయిల్ అయ్యారు మీరు గవర్నమెంట్ అని చెప్పేసి. అంటే జనరల్గా మేము మా ఈ ఈ జియో తీసుకొని వచ్చినప్పుడు వీహవ్ గివెన్ ఎ టైమ్ లైన్ ఆఫ్ 3 ఇయర్స్. ఏంది 3 సంవత్సరాల్లో ఇప్పుడు కొత్తగా పెట్టే కంపెనీస్కి అయితే మాత్రం ఖచ్చితంగా మీరు 75% పెట్టాల్సిందని చెప్పడం జరిగింది. కానీ ఎగ్జిస్టింగ్ కంపెనీస్కి మేము 3 సంవత్సరాలు ఇచ్చాను అన్నమాట టైం. కానీ ఈ మధ్యలో ఈ కోవిడ్ వచ్చడం వల్ల వాళ్ళు దే ఆస్ ఫర్ అడిషనల్ టైం, ఇంకొక 1 ఇయర్ పొడిగి ఇచ్చండి అని చెప్పడం అడిగింది. కానీ ఇంకా మేము పాస్ చేయలేదు, అది మేము సీఎం గారితో డిస్కస్ చేసుకుంటున్నాం. కానీ ఈరోజు నుంచి ఈ కాన్సెప్ట్ యాక్చువల్గా చాలా కంపెనీస్ చాలా మెచ్చుకుంటున్నాయి. ఎందుకనంటే చెప్తున్నాను దారిని, ఈరోజు ఒక కంపెనీ కానీ ఎవరైనా పెట్టుబడులు పెట్టేదానికి వస్తే బిగ్గెస్ట్ కాస్ట్ వాళ్ళకి వచ్చి ఏంటంటే హ్యూమన్ రిసోర్సెస్ అండ్ హ్యూమన్ రిసోర్సెస్ ట్రైనింగ్. ఈరోజు మేమేం చెప్తున్నాము, మీకు గ్యారంటీగా మీకు ఎలక్ట్రిసిటీ ఎంత కావాలో, గ్యారంటీడ్ సప్లై మీకు ఎంత కావాలో, గ్యారంటీడ్ హ్యూమన్ రిసోర్సెస్ ఆ క్వాలిటీలో ఆ బెంచ్ మార్క్తో మేము సప్లై చేస్తామని చెప్పడం జరిగింది. దే ఆర్ వెరీ హ్యాపీ, దే ఆర్ సేయింగ్. ఇన్ఫ్యాక్ట్ ఇలాంటి పాలసీ ఏ రాష్ట్రంలో కూడా రాలేదు. మన డబ్బుతో మన పిల్లల్ని స్కిల్లింగ్ చేసి మేము మీకు ఉపజెప్తున్నాం అంటున్నాం. ఇట్స్ అ గ్యారంటీడ్ సప్లై. ఇప్పుడు వాళ్ళు జనరల్గా ఏ కంపెనీ కానీ లేకపోతే ఇన్వెస్ట్మెంట్ కంపెనీ కావచ్చు లేకపోతే ఫ్యాక్టరీ కావచ్చు, వాళ్ళు కోరుకునేది ఏంది, సార్ మాకు ఎలక్ట్రిసిటీ 100% గ్యారంటీ ఉండాలి, నీళ్ళు ఇవ్వాలి, రోడ్డు ఇవ్వాలి అని. కానీ నాలుగోది వాళ్ళు చేసుకుంటుంటారనమాట. కానీ వీఆర్ ద ఫస్ట్ స్టేట్ వేర్ వీఆర్ గ్యారంటీ ద ఎంప్లాయ్మెంట్ ఆల్సో, ది సప్లై ఆఫ్ స్కిల్డ్ వర్క్ ఫోర్స్ మేము ఇస్తామంటున్నాం. చాలా అతనికి ఎక్కడ ఎత్తుకోవాల్సిన అవసరమే లేదన్నమాట. సో అందుకని ఈ యొక్క ఇన్వెస్టర్ని ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ఒక కొత్త లెవెల్లో తీసుకురాబోతున్నాం మేము. వీఆర్ బ్రింగింగ్ ఇట్ ఈవెన్ ఫర్దర్ మోర్ ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్. అందుకని ఈరోజు మన రాష్ట్రంలో గతంలో ఫస్ట్ వచ్చాం, ఈసారి కూడా మనకి మంచి అవకాశాలునే మనకి ఫస్ట్ వచ్చేదానికి. అలాగే అలా అని చెప్పి ఎవరైనా ఈ చట్టాన్ని కానీ లేకపోతే మిస్యూజ్ చేయాలంటే మాత్రం వీఆర్ వెరీ కఠినంగా మేము తీసుకుంటున్నాం. తెలుగుదేశం పార్టీ ఎంపీది కాబట్టి అమర రాజాని హెరాస్ చేస్తూ ఉన్నారు, అది పాలిటిక్స్ ఇష్యూనా లేదంటే పొల్యూషన్ ఇష్యూనా సార్? ఇంతకి అంటే నేను ఒక 10 ఇయర్స్ బ్యాక్ నేను వెళ్తాను, సో దట్ యుల్ ఆల్సో అండర్స్టాండ్. 2011లో ఉమ్మడి రాష్ట్రంలో మేము ఉన్నప్పుడు ఆ రోజు మేము జగన్మోహన్ రెడ్డి గారు వెంటనే మేము వెళ్ళాలనుకున్నప్పుడు మాకు క్రషింగ్ యూనిట్స్ ఉండేది, అంటే మే రోడ్ కాంట్రాక్టింగ్ కంపెనీ. వాస్తవానికి చెప్పాలంటే పీపుల్ హ్యావ్ కమ్ అండ్ సెట్
ఒక కంపెనీకి దర్ ఇస్ సో మచ్ చెక్ లిస్ట్లు ఉంటాయి. ఇలాగే వచ్చి వాళ్ళు చెప్పారు, సార్ మీకు పొల్యూషను, మీకు పొల్యూషన్ ప్రాబ్లం ఉందని. కానీ అది మేము పొలిటిసైజ్ చేయలేదే, పొల్యూషన్ మేము సర్దిద్దుకున్నాం. ఎస్, దెర్ వాజ్ అ పొల్యూషన్. జనరల్గా క్రషింగ్ యూనిట్ అన్నప్పుడు అక్కడ ఉండే క్రషింగ్ కొంచెం డస్ట్ వస్తుంది. కానీ మేము అది తీసుకుపోయి ఇది రాజకీయం, మేము జగన్మోహన్ రెడ్డి గారు వెంటబడినాం కాబట్టి మేము ఈ విధంగా మమ్మల్ని హరాస్ చేస్తున్నారని చెప్పలేదు. కానీ తమాష ఏంటంటే అమర్ రాజా బ్యాటరీస్ కూడా అలాంటిది ఏమి చెప్పడం లేదు. ఇది ఏబిఎన్ ఆంధ్రజ్యోతి చెప్తుంది. అమర్ రాజా బ్యాటరీస్ యజమానితో మేము మాట్లాడాం. వాట్ దే ఆర్ సేయింగ్ ఇస్ మేము కరెక్ట్ చేసుకుంటాం, మీరు చెప్పింది గైడ్ లైన్స్ మేము కరెక్ట్ చేసుకుంటాం. అలాగే కానీ వాళ్ళు మాకేం లెటర్ రాయలేదు మేము ఇక్కడి నుంచి వెళ్ళిపోతామని. అండ్ యాజ్ అన్ ఇండస్ట్రీ డిపార్ట్మెంట్గా వీ హ్యావ్ రీచ్డ్ అవుట్ టు అమర్ రాజా అండ్ టోల్డ్ దెమ్ మీకు ఏమైనా సపోర్ట్ కావాలంటే ఈ విషయంలో వీ విల్ డూ ద హ్యాండ్ హోల్డింగ్, మీకు కావాల్సిన సపోర్ట్ మేము ఇస్తాం గవర్నమెంట్ తరఫునగా, ఒక ఇండస్ట్రీస్ డిపార్ట్మెంట్ తరఫున చెప్పడం కూడా జరిగింది. సో మేము ఆ రోజు ఇది జనరల్గా ఒక ఇండస్ట్రీ అన్నప్పుడు తప్పు పట్టాలంటే ఏమైనా తప్పు పట్టవచ్చు, కానీ ఆ తప్పు అయితే మాత్రం తప్పే కదా, సరిదిద్దుకోవాలి మనం. అలాగని చెప్పి మనం ఇది రాజకీయం కట్టుబెట్టడం ఇది కరెక్ట్ కాదు. అమర్ రాజా కూడా అది చేయలేదు, ఇది కేవలం ఒక పత్రిక. వాళ్ళు ఏదో అంటే ప్రతిరోజు వాళ్ళు పొద్దున్న లేస్తే ఏదో ఒకటి సృష్టించాలని చెప్పి అది తీసుకురావటం జరిగింది. కానీ ఈ రోజుకి మన అమర్ రాజా బ్యాటరీస్ మాకు ఇట్లా లెటర్ రాయటం కానీ లేకపోతే మేము ఇక్కడి నుంచి వెళ్ళిపోతాం అనేది మాత్రం ఏ రోజు కూడా చెప్పలేదు. తర్వాత వాళ్ళు ఎందుకు చెప్పాలి, మేమేమన్నా వీఆర్ నాట్ హెరాసింగ్ దెమ్, వీఆర్ ఓన్లీ టెల్లింగ్ దెమ్ మీ గైడ్ లైన్స్, మీ పొల్యూషన్ నార్మ్స్ తగ్గించండి అని. దాంట్లో తప్పేముంది అంటే వీఆర్ ఆస్కింగ్ దెమ్ రూల్ ఆఫ్ ద ల్యాండ్ పాటించండి అని అంటున్నాము. ఒక అమర్ రాజాయే కాదు, వీఆర్ గివెన్ నోటీసెస్ టు అబౌట్ 150 కంపెనీస్, కెమికల్ కంపెనీస్కి ఇచ్చాము, ఎల్జీ వ్యవస్థకి ఇచ్చాము మేము. మరి ఇవన్నీ గుర్తు రాలేదా వాళ్ళకి? అది నేను సరిగా ఆయన పార్లమెంట్లో మిమ్మల్ని ప్రశ్నిస్తున్నారు కాబట్టి, తెలుగుదేశం పార్టీ మిమ్మల్ని నిలదీస్తుంది కాబట్టి, మీ అవినీతిని ప్రశ్నిస్తుంది కాబట్టి కేవలం దాన్ని ఇక్కడ తరలించేయాలనేది కుట్రగా కనిపిస్తుంది, టీడీపీ కూడా ఆరోపిస్తుంది. అంటే జనరల్గా ఏదైనా సరే ప్రజల్లో ఆ నమ్మకం కానీ వస్తే మేము మేము ఈ విధంగా చేస్తున్నామని. అంటే ఈ మధ్య జరిగిన ఎన్నికల రిపోర్ట్ రిజల్ట్ కానీ, మున్సిపల్ రిజల్ట్లు కానీ, మొన్న జరిగిన ఎంపీ రిజల్ట్ కానీ ఏ విధంగా ఉందో నేను మీరే చూడండి. ప్రజలు పూర్తి నమ్మకం ఈ ప్రభుత్వం, మా ముఖ్యమంత్రి మీద ఉన్నారు. ఎవరు ఏమేసినా పార్లమెంట్లో ఏం మాట్లాడినా అవి కేవలం అది రాజకీయం కోసమే మాట్లాడిన, అండ్ దాన్ని తప్పుపట్టడం లేదు మేము. మేము వీఆర్ ఇన్ఫ్యాక్ట్ వెల్కమింగ్ హెల్తీ ఆర్గ్యుమెంట్స్. కానీ నాకు తెలిసిన వార్త ఏమైందనంటే, ఒక స్టేట్ని దెబ్బతీసేటట్టుగా ఒక ఈ ఎంపీ ఒక పత్రం రాశారని చెప్పడం జరిగింది. ఇది ప్రైమ్ మినిస్టర్కి ఎన్ఆర్ఈజీఎస్ ఫండ్స్ ఆపాలని. ఇట్ ఈస్ డ్యామేజింగ్ టు ద స్టేట్ కదా. అంటే అప్పుడు మీరు అంటే అంటే వాట్ ఐడియా హ్యావ్ యూ రిటర్న్ టు దట్ లెటర్? ఈ గతంలో ఆ ప్రభుత్వం, తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నప్పుడు ఎన్ఆర్ఈజీ ఫండ్స్ యూటిలైజేషన్స్ ఒకసారి మీరు గుర్తు తెచ్చుకోండి, ఏ విధంగా వాడారు. మరి అది అప్పుడు ఆ టైంలో మీరు ఎందుకు చెప్పలేదు? అంటే టు డ్యామేజ్ ద స్టేట్. ఇప్పుడు నేను ఒకటే చెప్తున్నాను, ఐ మైట్ బీ ఇన్ వైఎస్ఆర్సీపీ పార్టీ, బట్ టు మీ ద పీపుల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఆర్ ఇంపార్టెంట్ ఉంది. నేను వాళ్ళని ఏదైనా సరే రాజకీయం కోసం వాళ్ళని దెబ్బతీయాలనో లేకపోతే వాళ్ళకి ఇబ్బంది పెట్టాలనేది మాత్రం ఎవరికైనా ఆలోచన ఉంటే మాత్రం అది కరెక్ట్ కాదు, మీరు సరిదిద్దుకోండి అని నేను చెప్తున్నాను. సార్, మీ వల్ల, మీ అసమర్థత వల్ల, మీ అవినీతి వల్ల రిలయన్స్ వెళ్ళిపోయింది, ఫ్రాంక్లిన్ టెంపుల్టన్ వెళ్ళిపోయింది, మీరు వెళ్ళగొట్టేశారని చెప్పేసి అన్నారు సార్. ఫ్రాంక్లిన్ టెంపుల్టన్ కానీ అలాగే రిలయన్స్ అనేది వ్యవస్థ కానీ, నేను అప్పుడు అక్కడ ఐ థింక్ నేను ఐపీఎస్లో చాలా క్లారిటీగా చెప్పాను కూడా, 2018లో రిలయన్స్ ఈ మన వాళ్ళు సిఐఐ పార్ట్నర్షిప్ సమ్మిట్లో ఎంఓయు సంతకం పెట్టింది వాస్తవమే. పెట్టిన తర్వాత ఒక ఫస్ట్ వీళ్ళు అప్పుడుండే ఆఫీసర్స్ ఆబ్జెక్షన్ ఏం చేశారంటే, ఒక వ్యవస్థ ఏమో ఎంఓయు పెట్టింది, ఇంకొక వ్యవస్థకు మనం ల్యాండ్ ఇస్తున్నాం, ఇది కరెక్ట్ కాదు అని చెప్పడం ఫస్ట్ రైజ్ చేశారు. సరే, అది కూడా మేము ఒప్పుకుంటాం, సరే ఇట్స్ అ సబ్సిడరీ కమ్ ఏదో అనుకుంటున్నాం. రిలయన్స్కి ఇచ్చిన ల్యాండ్ గత ప్రభుత్వం ఏం చేసిందనంటే, ల్యాండ్ ఇచ్చిందే కానీ క్లియర్ చేయకుండా ఆ ల్యాండ్ వాళ్ళకి ఒప్పచెప్పడం జరిగిందన్నమాట. దాని ద్వారా అది ఏమైందనంటే, రిలయన్స్కి కంటిగ్యూస్ ల్యాండ్ అనేది రాకుండా అంటే ఒక ఆబ్జెక్షన్గా ఉన్నింది. సో వాళ్ళు ఏం చేశారు, సో దే వెయిటెడ్ ఫర్ కంప్లీట్ ఆ ల్యాండ్ మాకు మొత్తం మీకు
ఈ కోర్ట్ కేసులు అన్నీ కూడా మీరు తీసేసి మాకు ఒప్పజెప్తే దెన్ విల్ థింక్ అబౌట్ దిస్ అని చెప్పడం జరిగింది. తర్వాత మనం వచ్చిన తర్వాత ఆ ల్యాండ్ మేము కంటిగ్యూస్గా చేసి మేము వాళ్ళకి ఒప్పజెప్పాం. కానీ ఈ లోపల వాళ్ళ రిలయన్స్ బిజినెస్ ప్లాన్ మారింది. ఎందుకంటే కేవలం గత ప్రభుత్వం డిలే వల్ల వాళ్ళకి ఏమైంది, వాళ్ళు టెలిఫోన్ సెట్స్ మ్యానుఫ్యాక్చర్ చేయాలనుకుంటున్నారు అక్కడ, ఏది ఆ ఏరియాలో తిరుపతి ఈఎంసీ వన్లో. కానీ గత ప్రభుత్వం చేసిన నిర్లక్ష్యం వల్ల ఈ మ్యానుఫ్యాక్చరింగ్ ఫాక్స్కామ్ వాళ్ళకి ఇవ్వటం జరిగింది. సో అక్కడ వాళ్ళు ఇచ్చేశారు కాబట్టి ఇంకా పెట్టాల్సిన అవసరం లేకుండా ఉంది. సో ఇప్పుడు అది మా అసద్వారం అంటావా లేకపోతే తెలుగుదేశం వాళ్ళది అని అంటారా? ఐ పర్సనలీ థింక్ వాళ్ళు తెలుగుదేశం పార్టీ కానీ మిగతా ఇవి పత్రికలు ఏవి ఉన్నాయో అసలు కేవలం ఒక అంటే ఐ వుడ్ జస్ట్ సే ఏదో విమర్శలు చేయాలనేది తప్ప దాని వెనకాల ఒక లాజిక్ కానీ ఒక కామన్ సెన్స్ కానీ ఏం లేదనమాట. ఈరోజు ఉదాహరణ నేను అదే చెప్తున్నాను, మేము ఎందుకో చెప్తున్నాం, ఫ్రాంక్లిన్ టెంపుల్టన్ అనేది వరల్డ్ బిజినెస్లో వరల్డ్ ఫైనాన్షియల్ మార్కెట్స్ వాళ్ళు దెబ్బతిన్నారు. సో వాళ్ళు దెబ్బతిన్నారు కాబట్టి దే వాంట్ టు డౌన్ సైజ్ దేర్ ఇండస్ట్రీ ఆర్ దేర్ కంపెనీ. సో దాని ప్రకారం దే ఆర్ సెయింగ్ వీ కాంట్ ఇన్వెస్ట్ ఎన్ని మోర్ అని వరల్డ్ ముందరికి వచ్చి చెప్పడం జరిగింది. ఆ దాన్ని మా మీద వేస్తే ఎలాగా? ఇప్పుడు గతంలో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఎందుకు అంత మాత్రం చెప్తాను, గతంలో దోస్ ఇదే కంపెనీస్ నాకు తెలిసి లెటర్స్ టేక్ దిస్ వన్ ఐఎల్ఎఫ్ఎస్ అనే కంపెనీ ఉండేది, పబ్లిక్ సెక్టర్ కంపెనీ, బట్ డ్యూ టు ఇట్స్ ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఇట్ డిఫాల్టెడ్. సో అలా అని చెప్పి వాళ్ళు ఫ్రాంక్లిన్ టెంపుల్టన్ ఎక్కడో డిఫాల్ట్ అయ్యారు అందుకని మేము వెళ్ళిపోతున్నామని చెప్తే మేము పంపించేసామని వీళ్ళు చెప్తాం. అంటే జనరల్గా ప్రజల్ని ఏదో కావాలని తప్పుదారు పట్టించే తప్ప ఫ్యాక్ట్స్ కానీ ఎవరు నిజాలు చెప్పడం లేదన్నమాట. మీ ప్రభుత్వం వచ్చిన కానివ్వండి ప్రజలకి ఓట్ల కోసం డబ్బులు పంచుతున్నారు తప్ప ఎక్కడ అభివృద్ధి అన్నది లేనే లేదు, పెట్టుబడులు లేవు, మౌలిక వస్తువులు లేవు, ఏమీ డెవలప్మెంట్ చేయడం లేదని చెప్పేసి టీడీపీ ఆరోపిస్తుంది. లెట్ అస్ ఆస్క్ వాట్ ఇస్ డెవలప్మెంట్. అంటే నాకు నిజంగా ఈ డెఫినేషన్ డెవలప్మెంట్ అనేది నేను యాక్చువల్గా వాళ్ళు తెలుగుదేశం డెఫినేషన్ ఆఫ్ డెవలప్మెంట్ అడుగుతున్నారా లేకపోతే ప్రపంచం ఎక్సెప్ట్ చేసే డెవలప్మెంట్ కోరుకుంటున్నారా? ప్రజలకు ఏం కావాలన్నది కోరుతున్నా. ఈరోజు డెవలప్మెంట్ అనేది మేము ఎక్కడ తీసుకొని వస్తున్నాం? పల్లెల్లో నుంచి తీసుకొని వస్తున్నాం, గ్రౌండ్ లెవెల్లో నుంచి తీసుకొని వస్తాం. ఈరోజు గతంలో ఈరోజు మహాత్మా గాంధీ గారు చెప్పినట్టుగా ఈరోజు మనము వీహ్ టేకెన్ ది కంప్లీట్ గవర్నెన్స్ ఒక పంచాయతీ తీసుకొని వెళ్ళటం జరిగింది. డీలిమిటేషన్స్ హ్యావ్ డన్, ది గవర్నెన్స్ ఇస్ గాన్ టు ది విలేజ్ పంచాయత్. వాళ్ళ చేతుల్లోనే ఉంది అన్నీ. అక్కడ రైతు భరోసా సెంటర్ ఉంది, సచివాలయం ఉంది, హెల్త్ సెంటర్ ఉంది, మిల్క్ చిల్డ్రన్ సెంటర్ ఉంది, తర్వాత ఈరోజు మళ్ళీ డిజిటల్ లైబ్రరీస్ పెట్టాం. ఇవన్నీ కాకుండా పశువులకు కావాల్సిన టెస్టింగ్ ల్యాబ్స్, హెల్త్ క్లినిక్స్, అసలు అది దట్ ఈస్ డెవలప్మెంట్. ఈరోజు మన రాష్ట్రంలో 85% ఆర్ అగ్రికల్చర్ ఆర్ ఈ వ్యవసాయం మీద డిపెండ్ అయ్యేవాళ్ళు, వాళ్ళకి మనం ఆదుకోవాలా లేకపోతే 10%కి అలా అని చెప్పి మేము ఏమి వెనుక వెళ్ళలేదే. ఈరోజు మేము దాదాపు 3 పోర్ట్స్ కడుతున్నాం, వాళ్ళు ఆ టైంలో ఒక పోర్ట్ని తీసుకొని వచ్చారా? ఈరోజు వీఆర్ డెవలపింగ్ 3 పోర్ట్స్. నిన్న కూడా మచిలీపట్నం వీఆర్ క్లియర్డ్ ఇట్ ఇన్ ద క్యాబినెట్. అలాగే దగదత్తి ఎయిర్పోర్ట్ మేము తీసుకురావడం జరిగింది. ఇది కాకుండా మళ్ళా భోగాపురం ఎయిర్పోర్ట్ తీసుకొని వస్తున్నాము. మరి ఆ 5 సంవత్సరాలు ఈ పోర్ట్లు కానీ ఇవి ఎయిర్పోర్ట్ కానీ వాళ్ళకి కనపడలేదా? ఈరోజు మేము ఆ డెవలప్మెంట్ తీసుకొని వస్తున్నాం. ఈ డెవలప్మెంటే కాకుండా వీఆర్ ఆల్సో బ్రింగింగ్ ఐటీ బ్యాక్ బోన్. అంటే ఇవన్నీ ప్రజలకి కాకపోతే మేము ఏంటంటే వాళ్ళ ఒకటేదో ఒప్పుకోవచ్చు, తెలుగుదేశం చేసుకునే ప్రచారం మేము కొంచెం వెనకబడి ఉన్నాం. మేము చేసి చూపిస్తున్నాము, వాళ్ళు చేయకుండా ఏం చేయకుండా చెప్పేవాళ్ళు అన్నమాట. రాష్ట్రాన్ని అప్పులు ఊబిలో ముంచేశారు, మీకు పరిపాలన చేత కాకపోవడం వల్ల ఈరోజు ఆర్థిక సంక్షోభంలోకి రాష్ట్రం వెళ్ళిపోయింది అని చెప్పి చంద్రబాబు అంటారు సార్. లెట్ అస్ టేక్ ఉదాహరణకి ఈరోజు మనం దేశ పరిస్థితి తీసుకుంటాం. ఈరోజు సెంట్రల్ గవర్నమెంటే వాళ్ళు తీసుకోవాల్సిన లిమిట్కి దాటి వాళ్ళు అప్పు చేశారు. ఈరోజు ఎఫ్ఆర్బిఎం అనేది నాగే వర్తిస్తుంది, సెంట్రల్ గవర్నమెంట్ కూడా వర్తిస్తుంది. దే హ్యావ్ టేకెన్ 10 టైమ్స్ ద ఎఫ్ఆర్బిఎం వాల్యూస్, దే హ్యావ్ బారో 10 టైమ్స్ ది నామ్స్. మరి అక్కడ లేని తప్పు మాకి మా సైడ్ మాకెందుకు చూపిస్తున్నారు? ఈరోజు కోవిడ్ వల్ల మేము ఏం చేసాము ప్రజలందరూ గమనిస్తున్నారు. ఎన్ని హాస్పిటల్స్ కట్టాము, ఎన్ని ఆక్సిజన్ సిలిండర్స్ ఈ ఆక్సిజన్ ప్లాంట్స్ తీసుకురావడం జరిగింది, టెస్టింగ్స్ ఏ విధంగా జరిగింది. ఈరోజు మనం దేశంలో వీఆర్ 1 స్టేట్, వ్యాక్సినేషన్ డ్రైవ్ ఏ విధంగా ఉంది, మెడికేషన్ మనం ఈరోజు ఏ విధంగా ప్రొక్యూర్ చేస్తున్నాం,
ఫేజ్ రేపు రాబోయే థర్డ్ ఫేజ్కి కూడా థర్డ్ వేవ్ కూడా ఈరోజు మనం ప్రిపేర్ అయ్యి ఉన్నాం. ఇవన్నీ ఇన్వెస్ట్మెంట్సే కదా, ఎక్కడి నుంచి తీసేసాం, ఎక్కడి నుంచి మేము డబ్బులు తీసుకురావాలి కదా. ప్రజలు కాపాడుకోవాలంటే మేము ఎక్కడో దగ్గర నుంచి డబ్బులు తీసుకురావాలి. మేము అవే చేసాము, ఇది ఏమి ఎక్కడ మేము తారుమాలు చేసింది. ఎస్, మేము పెట్టింది ఆ రోజు మేము చెప్పింది కూడా ఒకటే, మా నవరత్నాలు ఏవి ఉన్నాయో ఆ నవరత్నాస్ ఆర్ నాట్ వెల్ఫేర్, దే ఆర్ యాక్చువల్లీ ఇన్స్టిట్యూషనల్ బిల్డింగ్. ఈరోజు స్కూల్స్ కట్టించాం మేము, నాడు నేడు మీరు వెళ్ళి చూడండి గత ప్రభుత్వంలో స్కూల్స్ ఏ విధంగా ఉన్నాయి. ఈరోజు స్కూల్స్, ఈరోజు పిల్లలు ఎంత చక్కగా ఎంత పాజిటివ్గా వాళ్ళు స్కూల్ పోవాలని కోరుకుంటున్నారు. ఇన్ఫ్యాక్ట్ నేను ఈ మధ్య మా నియోజకవర్గం వెళ్తే పిల్లలందరూ నన్ను అడుగుతున్నారు, సార్ స్కూల్స్ ఎప్పుడు ఓపెన్ అవుతాయి మేము పోవాలని. అంటే అంత ఉత్సాహంగా ఉన్నారు. ఎందుకు ఇంత ఉత్సాహంగా ఉన్నారంటే వాళ్ళకి బేసిక్ ఫెసిలిటీస్ పోయేదానికి, ఆడపిల్లలకి పోయే ఆ టాయిలెట్ పోయేదానికి, చాలా చూసేదానికి, అసలు నిజంగానే వాళ్ళు మా ఇంట్లో కూడా ఇంత క్లీన్గా లేవు సార్ అని చెప్పారు. ఇంత ఫెసిలిటీస్ మనం క్రియేట్ చేసిన తర్వాత ఇవే కదా యాక్చువల్ గ్రౌండ్ బేస్డ్ డెవలప్మెంట్స్. సరే, నెక్స్ట్ అంటున్నారు మీరు రోడ్స్ అన్నారు. రోడ్స్ తొందరలోనే మేము వీఆర్ బ్రింగింగ్ ఇన్ ఆర్డీసీ ద్వారా కంప్లీట్లీ కాపర్ ప్రిపేర్ చేస్తున్నాం మేము. 3000 కిలోమీటర్స్ అడిషనల్ న్యూ హైవేస్ తీసుకురాబోతున్నాం. ఇవన్నీ కూడా ఫేజ్డ్గా డెవలప్మెంట్ వస్తుంది. కాకపోతే మనకి 1.5 ఇయర్ వచ్చిన 2 సంవత్సరాల్లో 18 మంత్స్ వాజ్ ఇన్ కోవిడ్ ఎమర్జెన్సీ టైం. ఇది ప్రజలందరికీ తెలుసు. అయినప్పటికీ కూడా ఆయన ఏం ఆపలేదే, డెవలప్మెంట్ అనేది చేస్తూనే వెళ్ళాడు ఆయన. సో వాళ్ళ కోరుకునే డెవలప్మెంట్ ఏంటంటే కేవలం జూబ్లీ హిల్స్ లేకపోతే వైజాగ్లో ఉండే ఆ 5% ఆ చుట్టుపక్కల ఉండే ప్రదేశాల్లో రోడ్లు కట్టడం లేకపోతే భవనాలు కట్టడం అనే డెవలప్మెంట్ అంటే సారీ, వీఆర్ నాట్ ఫర్ దట్ డెవలప్మెంట్. సార్, అప్పులు తీసుకొచ్చి అవినీతి చేస్తూ ఉన్నారు, ఆ అవినీతి కోసమే అప్పులు తీసుకొచ్చి రాష్ట్రాన్ని ముంచేస్తున్నారని చెప్పి అంటారు చంద్రబాబు. వాళ్ళు ప్రూవ్ చేయమని చెప్పండి అవినీతి ఎక్కడ జరిగిందో. ఈరోజు మేము ఓపెన్గా మా సీఎం ముఖ్యమంత్రి గారు కంప్యూటర్లో బటన్ నొక్కితే డైరెక్ట్ వాళ్ళ అకౌంట్లో పడుతుంది, అది ఎక్కడ అవినీతి ఉందో చూపించమని చెప్పండి. ఇట్ ఈస్ అన్ ఆన్లైన్ ట్రాన్సాక్షన్సే జరుగుతున్నాయి కదా. ఆయన ఏం ఎక్కడ ఓపెన్గానే టీవీల ముందరే ఆయన బటన్ నొక్కుతున్నాడు కదా, అకౌంట్స్లో పడుతున్నాయా లేదా మీరు తెలుసుకోండి. ఇంకే అవినీతి అనేది ఎక్కడుంది మాకు? వీఆర్ స్పెండింగ్ ఆన్ ప్రోగ్రామ్స్, వీఆర్ స్పెండింగ్ ఆన్ ఎడ్యుకేషన్, వీఆర్ స్పెండింగ్ ఆన్ హెల్త్ కేర్, వీఆర్ స్పెండింగ్ ఇన్ అగ్రికల్చర్. ఈరోజు అగ్రికల్చర్ మీద ఎంత ఎత్తున మనకి రైతుకి మనం మేలు చేయాలని చేస్తున్నాం. ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ ఇవన్నీ కూడా యాక్చువల్ గ్రౌండ్ బేస్డ్ డెవలప్మెంట్, లాంగ్ టర్మ్ డెవలప్మెంట్. సో అది కేవలం నేను వాళ్ళు చెప్పినట్టుగా ఏదో పట్టణాల్లోనే ఒక 2 సిటీలు 2 రోడ్లు డెవలప్ చేసి లేకపోతే ఒక హైటెక్ సిటీ బిల్డింగ్ కట్టి అది మేము చేశామని చెప్పడంలో అలాంటి డెవలప్మెంట్ అయితే మా ముఖ్యమంత్రి గారు ఏ రోజున కోరటం లేదు. అలాంటిది కూడా మేము చేయము కూడా. సార్, లాజిస్టిక్ పాలసీ దేనికోసం తీసుకొస్తున్నారు సార్? అంటే యాక్చువల్గా మేము యాక్చువల్గా ఈ అంటే ముఖ్యమంత్రి గారు మాకు ఏం చెప్పారంటే 2030లో మనం కమర్స్ పెంచుకోవాలి, మనం ఎక్స్పోర్ట్స్ ఇవన్నీ కూడా పెంచుకోవాలి. పెంచుకోవాలంటే ఏ విధంగా చేయాలి అనేది ఆయన ఆ రోజు చెప్పడం జరిగింది. సో దాని భాగంగా ఇట్ ఈస్ ఎ మల్టీ ప్రొలాంగ్డ్ పాలసీ స్ట్రాటజీ ప్రకారం మేము వన్ ఆఫ్ దట్ ఈస్ ఈ లాజిస్టిక్స్ అన్నమాట. ఎందుకంటే మనకి ఈ సప్లై చైన్ లాజిస్టిక్స్ ఏవి ఉన్నాయి మన రాష్ట్రంలో, వీఆర్ వెరీ బిహైండ్. అలాంటిది మనం డెవలప్ చేయాలని చెప్పి లాజిస్టికల్ పాలసీ మేము తీసుకురావడం అంటే డిస్కస్ చేస్తున్నాం అనమాట. ఆ తొందరలోనే సీఎం గారితో రివ్యూ తీసుకొని సీఎం గారు అనుమతులు తీసుకుని తర్వాత వీళ్ళు అనౌన్స్ ద పాలసీ. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అభివృద్ధి అనేది గ్రామస్థాయి నుండి తీసుకొస్తున్నాం. గతంలో చంద్రబాబు లాగా మాకు పబ్లిసిటీ చేసుకోవడం చేత కాకపోయినప్పటికీ కూడా ప్రజలకు తెలుసు కోవిడ్ లాంటి కష్టకాలంలో కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పరిశ్రమలు తీసుకొస్తున్నాం, ఉద్యోగాలు కల్పిస్తున్నాం, ఐటీ రంగంలో వర్క్ ఫ్రమ్ హోమ్ కాన్సెప్ట్ని తీసుకొచ్చి భావితరాలకు ఉపయోగపడేటువంటి అభివృద్ధిని మేము గ్రామస్థాయిని తీసుకొస్తామని చెప్తున్నాం. ఖచ్చితంగా గతంలో జరిగినటువంటి అవినీతి పైన విచారణ అన్నది కొనసాగుతూనే ఉంటుంది. అది ఎవరో వ్యక్తులను టార్గెట్ చేసింది కాదు, వ్యవస్థని సెటరేట్ చేసేందుకే చేస్తున్నాం అన్న అంశాన్ని స్పష్టం చేస్తున్నాం. అమర్ రాజా అన్నది అమర్ రాజా పైన దుష్ప్రచారం మాత్రమే చేస్తూ ఉన్నారు. ఖచ్చితంగా పొల్యూషన్ నియంత్రించాల్సిన అవసరం ప్రతి ఒక్క ఫ్యాక్టరీకి కూడా ఉంది. సో తెలుగుదేశం పార్టీ చేస్తున్నటువంటిది ప్రతి ఒక్క అంశం కూడా రాజకీయ దుష్ప్రచారం తప్ప అందులో వాస్తవం లేదని మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి చెప్తున్నారు. విజయ శ్రీనివాస్, వెంకట్తో సతీష్, సాక్షి టీవీ, సాక్షి న్యూస్.